సో ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ని సాల్వ్ చేయాలి అంటే కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ మనకి వచ్చేటప్పటికి 1, 2, 3, 4, 5 రోస్ అయితే ఉన్నాయి. సో అందుకోసం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేసి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 వరకు తీసుకుంటున్నాను. సో రోస్ కోసం ఒక ఫర్ లూప్ అయితే యూస్ చేస్తున్నాను, అండ్ కాలమ్స్కి అయితే ఇంకొక ఫర్ లూప్ అయితే యూస్ చేస్తున్నాం అనమాట మనం. సో ఇట్లాంటి ప్యాటర్న్స్ ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకోవాలి. సో బేసిక్ ప్యాటర్న్స్ కోసం తెలుసుకోవాలి అంటే కనుక సో ప్లే లిస్ట్ లో ఇక్కడ కార్డ్స్ లో ఐ కార్డ్స్ లో అనేది వీడియోస్ అనేవి ఇస్తున్నాను, అండ్ నెక్స్ట్ ప్లేలిస్ట్ లో ఉన్నాయి ఆల్రెడీ వీడియోస్. ఆ వీడియోస్ అయితే చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే, సో ఇక్కడ చూడండి, నార్మల్గా అయితే 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 అట్లా ఉండేది. సో అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, కాలమ్స్ కూడా 1 రాసుకుంటాము. కాకపోతే ఇక్కడైతే కనుక మనకి కాలం ఇక్కడ 5 అనేది, ఇక్కడ 4 అనేది, 3 అనేది, 2 ఉంది, 1 ఉంది. సో అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ కాలం 5 అని రాసుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ ఏదైతే అవుట్పుట్ ఉందో దాని విధంగా కాలం వాల్యూ అనేది రాసుకుంటున్నాను. సో ఇట్లాంటి ప్యాటర్న్స్ డిఫరెంట్ టైప్స్ లో మనం సాల్వ్ చేసుకోవచ్చు, కానీ నేను ఈ టైప్ లో నేను సాల్వ్ చేస్తున్నాను. నాకు ఇది ఈజీ వే ఉంది కాబట్టి ఇట్లా సాల్వ్ చేసుకుంటున్నాను. ఇంకెవరికైనా ఇంకొక థాట్ వస్తే కనుక ఇంకొకలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో కాలం 4, కాలం 3, కాలం 2, కాలం 1, అంటే రో 1 పొజిషన్ వచ్చినప్పుడు కాలం వాల్యూ 5 ఉన్నప్పుడు 5 ప్రింట్ అవుతుంది, కాలం వాల్యూ 1 ఉన్న సారీ రో వాల్యూ 1 ఉన్నప్పుడు కాలం వాల్యూ 4 ఉన్నప్పుడు 4 ప్రింట్ అవుతుంది, రో వాల్యూ 1 అంటే రో 1 లో ఉన్నప్పుడు కాలం 3 లో 3 ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ రో ఎండ్ అయిపోతుందో అంటే కాలం వాల్యూ ఫాల్స్ అయిందో నెక్స్ట్ మళ్ళా కొత్త రోకి ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సో కాకపోతే నార్మల్గా అయితే సాల్వ్ చేసేయచ్చు, కాకపోతే ఇక్కడ డిక్రిమెంట్ అయితే జరుగుతుంది. సో డిక్రిమెంట్ అయితే జరుగుతూ ఉంది. సో అందుకోసం అని చెప్పి ఈ పొజిషన్స్ అనేవి తగ్గుతా ఉన్నాయి అనమాట, కాలం పొజిషన్స్ అనేవి తగ్గుతా ఉన్నాయి, రో పొజిషన్స్ అనేవి ఇంక్రిమెంట్ అవుతా ఉంది. సో అందుకోసం అని చెప్పి మనం ఫర్ లూప్ లో ఎట్లా రాసుకోవాలో చూద్దాం. సో కాకపోతే ఇక్కడ వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి. ఏం వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి, కాలం వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయా, రో వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయా? సో ఇక్కడ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో కాలం వాల్యూ 5 ఉంది, 5 ప్రింట్ అవుతుంది, కాలం వాల్యూ 4 ఉంది, 4 ప్రింట్ అవుతుంది, కాలం వాల్యూ 3 ఉంది, 3 ప్రింట్ అవుతుంది, కాలం వాల్యూ 2 ఉంది, 2 ప్రింట్ అవుతుంది, కాలం వాల్యూ 1 ఉంది, 1 ప్రింట్ అవుతుంది. సో రో 2కి వచ్చేటప్పటికి, రో 2కి వచ్చేటప్పుడు 1 తగ్గింది వాల్యూ, రో 3కి వచ్చేటప్పటికి ఇంకొకటి తగ్గింది, సో రో 4కి వచ్చేటప్పటికి ఇంకొక 3 తగ్గింది, నెక్స్ట్ రో 5కి వచ్చేటప్పటికి ఒక వాల్యూని అయితే ఉందన్నమాట. సో ఎన్ని వాల్యూస్ అనేది ఎక్కడ మనం చూసుకుందాం ఒకసారి తెలుస్తుంది. సో ఇప్పుడు ఫర్ లూప్ లో స్టార్ట్ చేస్తున్నాను. ఫర్ రో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, రో ఇస్ ఈక్వల్ టు 1, రో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 వర్క్ కాబట్టి 5 వర్క్ రాసుకుంటున్నా, రో ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ప్లస్ ప్లస్ బ్లాక్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఫర్ కాలం వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి సారీ 5 నుంచి స్టార్ట్ అవుతుంది, కాలం వాల్యూ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలి అంటే రో 1 లో ఉన్నప్పుడు 1 దాకా వచ్చింది, రో 2 లో వచ్చినప్పుడు 2 వాల్యూ దాకా వచ్చింది, రో 3 వచ్చినప్పుడు 3 వాల్యూ దాకా వచ్చింది. అబ్జర్వ్ చేయండి, రో 4 లో వచ్చినప్పుడు 4 దాకా వచ్చింది, రో 5 లో ఉన్నప్పుడు 5 వాల్యూ పెట్టింది. సో అంటే ఇక్కడ మనం కాలం పొజిషన్స్ లోకి వచ్చేటప్పటికి సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ దాకా రావాలి అని రాసుకుంటే సరిపోతుంది ఇక్కడ. సో కాలం ప్లస్ ప్లస్. సో ఇక్కడ ప్రింట్ అయ్యేది మాత్రం ఏం ప్రింట్ అవుతుందో చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, సో కాలం వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి. సో కాలం వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రింట్ ఎఫ్ లో ఇక్కడ మనం ఏం రాసుకుంటాము, సో పర్సెంటేజ్ డి ఫార్మాట్ స్పెసిఫైయర్ కామా, ఇక్కడ కాలం వాల్యూ సి కాబట్టి ఇక్కడ సి ప్రింట్ అవుతుంది. సో సి ఇక్కడ రాసుకో. సో బ్లాక్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రింట్ ఎఫ్ యాజ్ యూజువల్ స్లాష్ అని రాసుకో. సో స్లాష్ అని ఎందుకు రాసుకుంటున్నాను అంటే ఎప్పుడైతే కాలం వాల్యూ అయిపోయిందో న్యూ రోకి వెళ్ళడానికి కోసం అని చెప్పి, సో కర్సర్ అనేది న్యూ లైన్కి వెళ్ళడానికి కోసం అని చెప్పి ఇక్కడ స్లాష్ అండ్ అనేది మనం రాసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఇంకొక బ్లాక్ రాసుకుంటాం. సో ఇది చూడండి, ఇప్పుడు
R is equal to 1, 1 less than or equal to 5, condition true. True అయితే లోపలికి అవుతుంది, కాలమ్ వాల్యూ 5. సో అంటే కాలమ్ వాల్యూ 5, 5 less than or equal to R వాల్యూ ఎంత 1. సో ఇక్కడ నాకు డిక్రిమెంట్ అవ్వాలి కదా, వాల్యూస్ డిక్రిమెంట్ అవుతా ఉండాలి కదా. 5 నుంచి R వాల్యూ ఏంటిది తగ్గాలి కాబట్టి C మైనస్ మైనస్ అని రాసుకుంటాను. సో 5 నుంచి ఆర్ వాల్యూ 1 కి తగ్గాలి కాబట్టి మైనస్ మైనస్ అని రాసుకుంటాను ఇక్కడ. సో 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ఆర్ వాల్యూ ఇది, కాలమ్ వాల్యూ ఇది. సో కండిషన్ ట్రూ అవుతుంది, ట్రూ అయినప్పుడు లోపలికి ఇన్ అవుతుంది, సి వాల్యూ ఏముంది 5 ఉంది కాబట్టి 5 ప్రింట్ అయింది. ఎప్పుడు ఆర్ 1 పొజిషన్, సి 5 పొజిషన్, ఆర్ 1 పొజిషన్ సి 5 పొజిషన్ లో 5 ప్రింట్ అయింది. నెక్స్ట్ సి మైనస్ మైనస్ జరుగుతుంది, ఎంత అవుతుంది 4 అవుతుంది. ఇప్పుడు 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ కాన్స్టెంట్ గానే ఉంటుంది, కాలమ్ వాల్యూ మాత్రం డిక్రిమెంట్ అయింది కదా. సో ఇక్కడ 1, ఇక్కడ ఇప్పుడు కూడా కండిషన్ ఓకే డిక్రిమెంట్ అవుతుంది, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో అందుకోసం గ్రేటర్ దాన్ అని రాసుకుంటాం. సో ఇక్కడ గ్రేటర్ దాన్ అని రాసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, సి 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, కండిషన్ ట్రూ అయింది, లోపలికి ఇన్ అయింది, సి వాల్యూ ఎంత అవుతుంది సి వాల్యూ 5 ప్రింట్ అయింది, ఆర్ వాల్యూ మాత్రం కాన్స్టెంట్ ఉంటుంది. సో ఆర్ 1 సి 5 పొజిషన్ లో మనకి సి వాల్యూ 5 ప్రింట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ సి మైనస్ మైనస్ జరుగుతుంది. సో మైనస్ మైనస్ అంటే 5 తగ్గి 4 కి డిక్రిమెంట్ అవుతుంది, 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, కండిషన్ ట్రూ అయింది. నెక్స్ట్ లోపలికి ఇన్ అవుతుంది, సి వాల్యూ ఎంత సి వాల్యూ 4 కాబట్టి ఇక్కడ 4 వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బ్లాక్ మళ్ళా రొటేట్ అవుతుంది, సి మైనస్ మైనస్ 4 కాస్త 3 అవుతుంది, 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, కండిషన్ ట్రూ అవుతుంది. సో లోపలికి మళ్ళా ఇన్ అవుతుంది, సి వాల్యూ ఇక్కడ ఏంటిది సి వాల్యూ 3 కదా, సో 3 ఇక్కడ ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఇక్కడ 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సి మైనస్ మైనస్ 2 అవుతుంది, 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, కండిషన్ ట్రూ, లోపలికి ఇన్ అవుతుంది, సి వాల్యూ ఎంత అవుతుంది సి వాల్యూ 2 ప్రింట్ అవుతుంది మళ్ళా. నెక్స్ట్ సి మైనస్ మైనస్ 2 కాస్త 1 అవుతుంది, 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, కండిషన్ మళ్ళా ట్రూ అవుతుంది. సో మళ్ళా సి 1 వచ్చింది ఆర్ 1 లో ఉంది, అంటే ఆర్ 1 సి 1 పొజిషన్ లో 1 అయితే ప్రింట్ అయింది. నెక్స్ట్ సి మైనస్ మైనస్ 0 అవుతుంది, 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, కండిషన్ ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో కాలమ్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది, స్లాష్ అండ్ స్లాష్ అండ్ అంటే మీనింగ్ ఏంది, న్యూ లైన్ కి వస్తుంది, కర్సర్ అనేది న్యూ లైన్ కి వస్తుంది. సో న్యూ లైన్ కి వచ్చినప్పుడు రో ఇంక్రిమెంట్ అవ్వాలి కదా, ఆర్ ప్లస్ ప్లస్ ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది 2, సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, సో ఆర్ వాల్యూ ఇది ఇక్కడ 5, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి ఇన్ అవుతుంది. మళ్ళా లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కొత్తగా 5 నుంచే స్టార్ట్ అవుతుంది, సి 5 నుంచి ఆర్ వాల్యూ ఎంత వరకు అంటే 2 వరకు, అంటే 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 వరకు, 2 వరకు అంటే ఇక్కడ వరకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళా కాలమ్ వాల్యూస్ అన్ని ఫాల్స్ అయిన తర్వాత అంటే ఎక్కడ ఫాల్స్ అవుతుంది, 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ సి 5 ఉంది, ఎక్కడ వరకు అవుతుంది 2 వస్తుంది, నెక్స్ట్ 1 అవుతుంది, 1 ప్లస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, ఇక్కడ కండిషన్ లో ఫాల్స్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ మళ్ళా న్యూరోకి వెళ్తుంది, న్యూరో 3 అవుతుంది, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ట్రూ, థర్డ్ రోకి వెళ్తుంది, థర్డ్ రోకి వెళ్ళినప్పుడు కాలమ్ 5 నుంచి ఆర్ వాల్యూ ఎంత వరకు ఉంటుంది 3 ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, అంటే 3 వాల్యూస్ ప్రింట్ అవ్వాలని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ రో ఇంక్రిమెంట్ అయితే 4 అవుతుంది, సో 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అవుతుంది, నెక్స్ట్ 5 4 మాత్రం ప్రింట్ అవుతుంది, దాని తర్వాత 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రో 5 ఇంక్రిమెంట్ అవుతుంది, కాలమ్ వాల్యూ 5 ఉంటుంది. సో 5 గ్రేటర్ దెన్ 5 వరకు, సో వాల్యూ కాలమ్ వాల్యూ 5 కాబట్టి ఇక్కడ సి వాల్యూ కాబట్టి కాలమ్ 5 ప్రింట్ అవుతుంది, దాని తర్వాత డిక్రిమెంట్ అయితే ఫాల్స్ అయిపోతుంది. సో ఇట్లా ప్యాటర్న్స్ అయితే కనుక సాల్వ్ చేసుకుంటాం అనమాట. సో
జాగ్రత్తగా అన్ని వీడియోస్ అయితే చూడండి, ఈజీగా ఉంటాయి, ప్యాటర్న్స్ ఉన్నాయి, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఓంకార్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్కి. సో మీకు ఫ్యూచర్లో ఇట్లాంటి కంటే మంచి కంటెంట్ని తేవడానికి కోసం మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.